ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆర్జిత బ్రహ్మోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం. గోవింద, నీవే బ్రహ్మను కన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతవున్, నీవే వేదాత్మవు సర్వతోముఖుడవున్. వేదాత్మ విహగేశ్వరు అన్నారు వేదవేద్యుడైనటువంటి స్వామికి వాహనమయ్యే భాగ్యం ఎవరికి కలుగుతుంది? ఎంత పుణ్యం చేసుకుంటే స్వామి కైంకర్యం చేసుకునే భాగ్యం కలుగుతుంది అంటే, బ్రహ్మాండాంత సంవర్ధి విరాజిల్లేటటువంటి స్వామివారిని దర్శించి నమస్కరిస్తూ ఆధ్యాత్మిక భావనతో వేడుకున్నప్పుడు స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాంటి అనుగ్రహం పొందడానికి వాహన సేవా వైశిష్యం అనేటటువంటి విధానంతో గరుడ వాహనం మీద స్వామిని దర్శిస్తూ ఉన్నాం. నమ పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మంధరాయ గరుత్మతే. గరుడాళ్వారంటారు వైకుంఠములో ఉన్న నిత్యసూరుల్లో అనంత గరుడ విశ్వక్సేనుల్లో విలక్షణమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి గరుడు స్వామికి వాహనమై నిరంతరము భక్తులు గోవింద అని పిలుస్తుంటే వారందరి చెంతకు స్వామివారు చేరేటందుకు వడివడిగా త్వర త్వరగా తన వంతు బాధ్యతను నిర్వర్తించేటటువంటి మహానుభావుడు గరుత్మంతుడు. అటువంటి గరుడ వాహనం మీద స్వామివారిని దర్శించి నీరాజనాన్ని సందర్శించి గరుడ వాహన గోవింద గోవింద అని వేడుకుంటూ ఎందరో భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామివారి ఉత్సవాలను చూచి ప్రతినిత్యము ఆనందిస్తూ ఉంటారు. ఇది వారందరికీ భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించుకుంటూ పెరియ తిరువడి అంటారు గరుత్మంతుడిని. అలాంటి గరుత్మంతుడు ఎంత వేగంగా ఉన్నా స్వామి దగ్గర తన వేగాన్ని తగ్గించుకుంటాడు. అదేవిధంగా హనుమంతుడు రామకార్య ధురంధరుడు, రామానుగ్రహాన్ని పొందినటువంటి వాడు, సిరి తిరువడి అని పిలువబడేటటువంటి వాడు, ఎత్రయత్ర రఘునాథ కీర్తనం, తత్రతత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిన నమతరాక్షాంతకం అన్నట్టుగా రామనామం విని నిరంతరము ఆనందాన్ని పొందేటటువంటి మహానుభావుడు, ఆనంద బాష్పాలతో తాను కూడా రామనామాన్ని జపించేటటువంటి మహానుభావుడు, హితభాషి మితభాషి పూర్వభాష అని పిలువబడేటటువంటి విధానం కలిగినటువంటి హనుమంతుడు,
ఆర్జిత బ్రహ్మోత్సవంలో శ్రీవారికి వాహనమై మనందరికీ కూడా దర్శన అనుగ్రహాన్ని ప్రసాదించాడు. పవమానసుతుడు బట్టు పాదార విందములోని మహానుభావులు అన్నారు. ఎందరో మహానుభావులంటే అందరూ కూడా వందనం చేసేది ఆ స్వామివారికే. అలాంటి స్వామిని మనం దర్శించాం హనుమద్ వాహనం మీద. తదుపరి మరొక వాహనాన్ని కూడా దర్శించబోతూ ఉన్నాం. అశేషమైనటువంటి భక్త జనావళి, విశేషమైనటువంటి భక్తిభావనతో శేషవాహనం మీద స్వామిని దర్శించే భాగ్యం కూడా కలగబోతూ ఉన్నది. అది ఓ శేషాద్రి సోపానము కలియుగ వైకుంఠ పురమార్గము అని, వైకుంఠము నుండి స్వామివారు కలియుగ వైకుంఠానికి వస్తే వైకుంఠంలో పాన్పుగా ఉండి త్రేతాయుగంలో స్వామి రామావతారంలో ఉంటే ఆదిశేషుడు లక్ష్మణావతారంలో రామానుజుడై, ద్వాపరయుగంలో కృష్ణాగ్రజుడు బలరాముడై, కలియుగంలో వాహనంగా వెలుగొందేటటువంటి సప్తాచలాధీశ్వరుడు, ఆనందపడేటటువంటి సప్త శీర్షములు గల ఆదిశేషుడు మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. శేషవాహన గోవింద గోవింద అని వేడుకుంటూ గరుడ వాహనంపై వేదాత్ముడు మహానుభావుడు మాతృభక్తి పరాయణైనటువంటి గరుత్మంతుడు, హనుమద్వాహనంపై దాస్యభక్తి నిదర్శనమై, శేషవాహనంపై సమర్పణా భక్తికి తారకాణమై వెలుగొందుతూ మూడు వాహనం మీద స్వామివారు వేయించేసి అమ్మవారులతో కలిసి నీరాజన మీదకున్న వైభవాన్ని కూడా మంగళప్రదమైనటువంటి మంగళ వాయిద్యముల మధ్య వీక్షించే భాగ్యాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే అని వేడుకుంటూ స్వామివారిని అమ్మవారిని దర్శిద్దాం మంగళ వాయిద్యాలు.